All right, folks, again, thanks for joining us in fighting this misinformation about COVID and in providing the right information to people in India. అంటే ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చాలా భయాలు అపోహలు ఉన్నాయి కరోనా వైరస్ గురించి. దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఎలా ఫైట్ చేయాలి, దానికి ప్రతిరోజు ఈ టైంకి ఇండియన్ టైం 6:30 PM వీఆర్ డూయింగ్ ఎడ్యుకేషనల్ సెషన్స్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు ఇన్వైట్ డాక్టర్ నాయుడు, హూ ఈజ్ ఎ డియర్ కొలీగ్ ఆఫ్ మైన్. మేమిద్దరం కలిసి ఆంధ్ర మెడికల్ కాలేజ్లో MBBS చేసాము, దెన్ ఐ కేమ్ టు అమెరికా అండ్ హీ ఆల్సో ఈజ్ హియర్. ఆయన హెమటాలజీ ఆంకాలజీలో స్పెషలైజేషన్ చేశారు. సో ఇవాళ మనం కోవిడ్కి సంబంధించి మనం ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం గత 2 వారాల్లో. వీఆర్ గోయింగ్ టు టేక్ హిస్ పర్స్పెక్టివ్ టుడే. ఒక వ్యాక్సిన్ గురించి కానీ, లేకపోతే కోవిడ్లో క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయాలనేది కానీ, అలాగే హెమటలాజికల్ ప్రాబ్లమ్స్ అంటాం, ప్లేట్లెట్స్ పడిపోవడం, లేకపోతే ఒకసారి క్లాట్స్ ఫామ్ అవడం బాడీలో కోవిడ్లో, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో దానికి ఎలా మనం ఫేస్ చేయగలం, ఏం చేయగలం అది సాల్వ్ చేయడానికి లేదా ప్రివెంట్ చేయడానికి, ఇవన్నీ కూడా మనకి డాక్టర్ నాయుడు గారు చెప్తారు. నాయుడు, ప్లీజ్ గో అహెడ్. థ్యాంక్స్ కిరణ్. హాయ్ ఎవ్రీవన్. కిరణ్ సెడ్, అప్పల్ నాయుడు శాసపు నా పేరు. మీ ఇద్దరము మెడికల్ కాలేజ్ చదివాము, తర్వాత ఇక్కడ నేను హిమటాలజిస్ట్ అండ్ ఆంకాలజిస్ట్. సో బేసిక్ గా దాని అర్థం ఏంటంటే బ్లడ్ క్యాన్సర్, బ్లడ్ డిజార్డర్స్, ఎనీ టైప్ ఆఫ్ బ్లడ్ ప్రాబ్లమ్స్ చూస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఆల్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ ఐ కెన్ ట్రీట్, లైక్ లంగ్ క్యాన్సర్ అవ్వచ్చు, కాలన్ క్యాన్సర్ అవ్వచ్చు. సో దట్స్ మై బ్యాక్గ్రౌండ్. సో యాజ్ కిరణ్ సెడ్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కంటే మిస్ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్ గా వెళ్తుంది. అట్ ద సేమ్ టైమ్ అది డేంజరస్. మనకి ఏమి చేయాలో తెలియాలి, అట్ ద సేమ్ టైం ఏం చేయకూడదు కూడా మనం తెలుసుకోవాలి మనము ఈ వేవ్ లో కోవిడ్ ఇన్ జనరల్. సో నేను యాజ్ అ క్యాన్సర్ స్పెషలిస్ట్, యాజ్ ఇన్ జనరల్ బ్లడ్ స్పెషలిస్ట్, ఇప్పుడు టాక్ లో ఐ విల్ స్పెండ్ టైమ్ 1 అబౌట్ వ్యాక్సినేషన్, 2 ఈ క్యాన్సర్ పేషెంట్స్ విషయంలో, లేకపోతే క్యాన్సర్ కీమో మీద ఉంటారు చాలా మంది పేషెంట్స్, వాళ్ళు కూడా అంటారు యూనో నేను కీమో మీద ఉన్నానండి, వ్యాక్సిన్ తీసుకోవచ్చా. మరి కొంతమంది క్వశ్చన్ ఏంటండి, నాకు మొన్నే క్యాన్సర్ డయాగ్నోజ్ అయిందండి, ఇప్పుడు అసలు కీమోథెరపీ స్టార్ట్ చేయాలా పాండమిక్ లో, లేకపోతే కెన్ ఐ వెయిట్ ఫర్ 6 మంత్స్ ఫర్ దిస్ వేవ్ టు ఓవర్. కొంతమంది యూనో సైకిల్ ఆఫ్ కీమోథెరపీ నేను లాస్ట్ 3 వీక్స్ అయిందండి, ఇప్పుడు యాక్చువల్ గా మా డాక్టర్ గారు రమ్మంటున్నారు కీమోథెరపీ లేకపోతే క్యాన్సర్ చాలా ప్రమాదం అంటున్నారు, కానీ కోవిడ్ చూస్తుంటే ఇంకా ప్రమాదంగా ఉంది కదండి, ఇంకొక 3 వారాలు నేను బ్రేక్ తీసుకున్నా అంటారు. సో ఇవన్నీ క్వశ్చన్స్. రైతు కొంతమంది ఏమంటున్నారు వ్యాక్సిన్ గురించి ఆలోచిద్దాము, వ్యాక్సిన్స్ ఎన్ని రకాలు ఉన్నాయి మీకు తెలుసు, ఇప్పుడు ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్స్ అని కొన్ని ఉంటాయి, అది ఇండియాలో అప్రూవల్ లేదు, ఇప్పుడు మనకి యుఎస్ లో అప్రూవల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైజర్ వ్యాక్సిన్ ఒకటి ఉంది, నెక్స్ట్ మోడర్నా వ్యాక్సిన్ ఒకటి ఉంది, బోత్ ఆర్ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ టెక్నాలజీ అవి. సో తక్కినవి ఇప్పుడు ఇండియాలో కొన్ని అప్రూవల్స్ ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాజెనికా వాడిది కోవిషీల్డ్ అని ఉంది, నెక్స్ట్ భారత్ బయోటెక్ది కోవాక్సిన్ అని ఉంది, నెక్స్ట్ రీసెంట్ గా స్పుత్నిక్ వి అనే ఇంకొక వ్యాక్సిన్ మన రెడ్డిస్ ల్యాబొరేటరీ నుంచి విత్ కొలాబరేషన్ ఫ్రమ్ రష్యా, అది కూడా అప్రూవల్ వచ్చింది. సో ఆ 3 వ్యాక్సిన్స్ వేరేగా వర్క్ అవుతాయి, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అవన్నీ కూడా కరోనా వైరస్ కి ఎగనెస్ట్ గా రాకుండా, నెక్స్ట్ వచ్చినా కూడా సీరియస్ గా అవ్వకుండా పనిచేయడానికే అప్రూవల్ అయ్యావు ఇవి. సో లెట్ మీ షేర్ మై ప్రెజెంటేషన్ టు సీ ఇఫ్ యూ కెన్ యూజ్ దట్ టు గైడ్ అవర్ టాక్. సో యాజ్ ఐ సెడ్, మెయిన్ స్ట్రెస్ టుడే ఏంటంటే రిగార్డింగ్ వ్యాక్సినేషన్ గురించి మాట్లాడతాను నేను. లెట్స్ సీ. యా, ఇందాక క్వశ్చన్స్ అన్నట్టు ఇవన్నీ నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా చాలా మంది నన్ను అడిగారు అనమాట, ఇప్పుడు ఈ కీమోథెరపీ అండ్ వ్యాక్సిన్ సిచ్యువేషన్ ఏందని చెప్పేసి. ఇంకా చాలా మంది ఇంకొక క్వశ్చన్ ఏం చేస్తారంటే, సార్ నేను వ్యాక్సినేషన్ గురించి చాలా విన్నాను, నేను చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు, కొంతమందికి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవుతాయి అంటున్నారు, కొంతమందికి ప్లేట్లెట్స్ సడన్ గా పడిపోతున్నాయి అంటున్నారు, మరి నాకు బ్లడ్ ప్రాబ్లం ఉంది, లేకపోతే నాకు ఆల్రెడీ కొంచెం ప్లేట్లెట్స్ లోలో ఉన్నాయి, నేను తీసుకోవచ్చా.
కొంతమందికి ఏమంటున్నారు, నాకు స్ట్రోక్ వచ్చిందండి, మా లేదంటే మా తాతగారికి స్ట్రోక్ ఉంది, అంటే బ్లడ్ వెజల్స్ లో బ్లడ్ క్లాట్ అయిపోయింది బ్రెయిన్ లో, దాని వల్ల పెరాలసిస్ వచ్చింది, మరి కొన్ని వ్యాక్సిన్స్ వల్ల బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయి కదా బ్రెయిన్ లో అంటున్నారు, అబ్డామన్ లో అంటున్నారు, మరి వాళ్ళు వ్యాక్సిన్స్ వేసుకోవచ్చు, ఆల్రెడీ బ్లడ్ క్లాట్ అయింది కదా పాస్ట్ లో వాళ్ళకి అంటున్నారు కొంతమంది. కొంతమంది ఏమంటున్నారు, నాకు డయాబెటీస్ ఉందండి, హార్ట్ బైపాస్ సర్జరీ అయింది, మరి నేను వ్యాక్సిన్ వేసుకొచ్చా అంటున్నారు. సో అన్నిటికీ షార్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్, ఎవ్రీ వన్, మీకు డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా, లేకపోతే స్ట్రోక్ ఉన్నా, లేకపోతే హార్ట్ అటాక్ ఉన్నా, బైపాస్ సర్జరీ ఆల్రెడీ అయిపోయి ఇప్పుడు రికవరీలో ఉన్నా, లేకపోతే నాకు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి లెగ్ లోని, అది ఎప్పుడు 6 ఇయర్స్ బ్యాక్ వచ్చింది, బ్లడ్ థిన్నర్స్ వాడేసాను నేను, తర్వాత తగ్గిపోయింది, ఇప్పుడు మరి నేను వ్యాక్సిన్ వేసుకుంటే మళ్ళీ బ్లడ్ క్లాట్స్ వస్తాయో కదండి అంటే ఆన్సర్ ఇస్ నో. అందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవచ్చండి. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ లో సర్క్యులేట్ అయింది కానీ, లేకపోతే మనము వ్యాక్సిన్ గురించి చదివిన ఆర్టికల్స్ లో కానీ ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి, సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు, అల్ట్రా రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటారు. అల్ట్రా రేర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి 1 in a million ఛాన్స్, 1 in a million ఛాన్స్ అంటే 10 లక్షల మంది వ్యాక్సిన్ వేసుకుంటే ఒక్కరికి ఆ సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఆ సివియర్ సివియర్ సైడ్ ఎఫెక్ట్. ఒకసారి ఆలోచించండి, 10 లక్షల మంది వ్యాక్సిన్ వేసుకుంటే మనము 80-90% మెంబర్స్ ని వాళ్ళందరికీ, ఫర్ ఎగ్జాంపుల్ 10 లక్షల మందికి కూడా కోవిడ్ వచ్చింది అనుకోండి, వ్యాక్సిన్ వేసుకున్నారనుకోండి 10 లక్షల మంది కూడా, అందులో ఎనీవేర్ బిట్వీన్ 80-90% ఆఫ్ పీపుల్ అంటే 8-9 లక్షల మందికి డిజీజ్ సివియర్ గా రాదు, వచ్చినా కూడా మైల్డ్ గా తగ్గిపోతుంది, హాస్పిటలైజేషన్ కి అవసరం లేదు వాళ్ళకి. దానివల్ల వీఆర్ ఏబుల్ టు సేవ్ దోస్ పీపుల్, 9 lakhs పీపుల్, ఓకే, 8-9 lakhs పీపుల్, 10 లక్షలు అంటే 1 million కనుక. దానితో కంపేర్ చేసుకోండి, ఇప్పుడు 10 లక్షల మంది ఎంతమందికి సైడ్ ఎఫెక్ట్ వస్తుంది, ఈ ఎక్స్ట్రీమ్లీ రేర్ సైడ్ ఎఫెక్ట్, బ్లడ్ క్లాట్ అయిపోవడం కానీ, లేకపోతే ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ, అవన్నీ నింద చెప్పినట్టు 1-2% అంటే 10 లక్షల మందిలో ఒకరికో ఇద్దరికో బ్లడ్ క్లాట్స్ తయారవుతున్నాయి. మనము బెనిఫిట్ ఎక్కడ ఉంది, 8-9 లక్షల మంది మనకి సివియర్ డిజీజ్ రాకుండా వ్యాక్సిన్ కాపాడుతుంది. ఇక్కడ ఇద్దరు పీపుల్కి, 2 పర్సన్స్కి 10 లక్షల్లో ఈ బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయి. మీరే ఆలోచించండి, ఈజీ ఆన్సర్ అది, ఓకే, ఇంతమందిని ప్రొటెక్షన్ ఇస్తుంది వ్యాక్సిన్ వేసుకుంటే, అది బెనిఫిట్ అంటారు. ఏదో ఇద్దరికి బ్లడ్ క్లాట్స్ వస్తున్నాయి ఇవి 10 లక్షల మందిలో. సో ఆన్సర్ ఐ డోంట్ హావ్ టు ఎక్స్ప్లెయిన్ మోర్ దెన్ దట్. మీకు తెలుసు వ్యాక్సిన్ సేఫ్టీ అని చెప్పేసి. మనము చాలా మంది ఏంటంటే అపో, లేకపోతే మిస్ఇన్ఫర్మేషన్ వల్ల, లేకపోతే కరెక్ట్ గా నెంబర్స్ తెలియకో, కరెక్ట్ గా ఎస్టిమేషన్ లేకో, చాలా మంది భయపడి ఏం చేస్తున్నారు, ఓ ఇద్దరం తెలియదు ఆబ్వియస్లీ వాళ్ళకి, అందుకే చెప్తున్నాను ఇన్ఫర్మేషన్ కోసము, ఓ ఎవరికో బ్లడ్ క్లాట్ వచ్చింది కదా నాకు కూడా వస్తుందేమో, మా నాన్నకు వస్తుందేమో, మా అక్కకు వస్తుందేమో, ఎందుకంటే యూనో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా అనుకుంటున్నారు. కానీ ఛాన్స్ ఇస్ సో నెగ్లిజిబుల్ కంపేర్ టు ది బెనిఫిట్ ఆఫ్ ద వ్యాక్సిన్ దట్ ఈస్ గివింగ్. కనుక అది ఆలోచించాలి మీరు బ్లడ్ క్లాట్స్ గురించి ఆలోచిస్తే. రెండోది, ఆ స్టడీస్ లో తేలింది, ఫర్ ఎగ్జాంపుల్ జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ గురించి, లేకపోతే ఈ యాస్ట్రాజెనికా కోవిషీల్డ్ వ్యాక్సిన్ గురించి, మెయిన్ ఏంటంే ఈ రెండు వ్యాక్సిన్స్ లోనే ఈ రేర్ అల్ట్రా రేర్ సైడ్ ఎఫెక్ట్ మనకు కనిపించింది. చూసుకుంటే ఆ రెండు ఎంత ఎక్స్ట్రీమ్లీ రేర్ అనేది మీరు ఆలోచించుకోండి. ఇది అట్ ద సేమ్ టైం కొన్ని ప్లేట్లెట్స్ పడిపోయాయండి అంటున్నారు, అది థ్రాంబోసైటోపెనియా అంటారు, ఐటిపి అని అంటారు, లేకపోతే అది కూడా దాని ఛాన్స్ కూడా ఏంటంటే 1 in a million ఛాన్స్. ఈ రెండే ఎక్కువగా సర్క్యులేట్ అవుతున్నాయి యూనో మెసేజెస్. సో ఎక్స్ట్రీమ్లీ రేరు, అది ఎవరికి వస్తుందో చెప్పలేము, కానీ వి నో విఆర్ సేవింగ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ బై గివింగ్ వ్యాక్సిన్ కంపేర్డ్ టు 1 or 2 కేసెస్ ఇన్ 10 lakh పీపుల్. Millions of people. We are saving millions exactly. of people. Exactly. Millions of people. But what I was trying to say, in a million people, we are saving like, you know, 9 lakhs out of 10 lakhs people by being a vaccine. As Dr. Kiran said, we are saving millions of people. Okatology chandu vaccine vesukunte meeto paatu mee chuttu vallaki kuda protection. For example, mee intlo cancer patient e unnaru ankonde, oka patient lung cancer patient unnaru stage 4 chemotherapy meedu unnaru endi, ఆయనకి వ్యాక్సిన్ వేద్దాం అనుకుంటే ఇగో ఇక్కడ కీమో ఈరోజు స్టార్ట్ అయింది కనుక రెడీ, సరే 3 వారాల్లో వ్యాక్సిన్ వేసుకుందామని చెప్పి డాక్టర్ పేషెంట్ డిసైడ్ అయిపోయారు, విచ్ ఈస్ గుడ్. కానీ ఆ 3 వారాల్లో ఇంట్లో 4 ఉన్నారనుకోండి, 4కు వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది మీ ఊర్లో,
ఆ నలుగురు వేసుకోలేదు అనుకోండి, ఎలాగా ఈ క్యాన్సర్ పేషెంట్ ఇంకా 2 weeks ఉంది వ్యాక్సిన్ వేసుకోవడానికి, ఆయన ఆల్రెడీ కీమో మీద ఉన్నారు, ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ గా ఉంటుంది. ఆ టైంలో ఆయన ఎంత జాగ్రత్తగా ఉన్నా మీరు జాగ్రత్తగా లేరనుకోండి, ఆయన మనమే అనవసరంగా చంపేస్తాం మనము. ఐ మీన్ మనకు తెలియదు, అంటే మనం కోరింటి చేసింది కాదు అది, ఒక్కోసారి తెలియక చేసిందో లేకపోతే ఒక్కోసారి జాగ్రత్త పడకుండా చేసిందో. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన బాధ్యత ఏంటంటే మనల్ని మన ప్రొటెక్ట్ చేసుకోవడము, మన సొసైటీని, మన కమ్యూనిటీని, మన ఫ్యామిలీ మెంబర్స్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అది. సో మీ నలుగురు ఇంట్లో వ్యాక్సిన్ వేసుకున్నారనుకోండి, ఫస్ట్ డోస్ అయిపోయింది, ఫస్ట్ డోస్ తర్వాత 100% ప్రొటెక్షన్ రాదు, అది నిజం. అది ఇప్పుడు టైం పడుతుంది బాడీ ఏంటంటే మనం వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే అది ఫైట్ చేస్తుంది, బాడీ ఫైట్ చేసి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది ఏంది వైరస్ మీద. ఆ ఫైట్ టైం పడుతుంది అనమాట. అది మనం చెట్టేసామంటే వెంటనే పళ్ళు రావు కదా, ఒక చెట్టు మనం చేసామంటే దానికి టైం పడుతుంది, కొన్నిటికి 6 months పడుతుంది, కొన్నిటికి 2 months పడుతుంది టమాటోస్ అయితే. సో ఈ విధంగా ఏంటంటే ఆ టైం పడుతుంది, ఆ టైంలో ఇంకా జాగ్రత్త తీసుకోవాలి. సోషల్ డిస్టెన్సింగ్ అని చెప్పేసి దూరంగా ఉండడము, గ్రూపులుగా వెళ్ళకపోవడము, పెళ్లిళ్ళు ఉన్నాయని చెప్పేసి వెళ్ళడము చేయకపోవడము, ఏంటి ఆ గ్రూప్స్ గా యూనో అవి ఇవి ఆడము మానేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మాస్క్ ఇస్ కంపల్సరీ, అందరూ మాస్క్ వేసుకోవాలి ఇంట్లో ఉన్నా. ఎందుకంటే ఇంట్లో 5 ఉన్నారనుకోండి, ఒకరు బయటకు వెళ్తారు, ఏదో విషయంలో జాగ్రత్త పడి అజాగ్రత్తలో మర్చిపోయారు అనుకోండి, వాళ్ళ వల్ల వేరొకరికి వస్తుంది. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లో ఆ క్యాన్సర్ పేషెంట్ ని మనం కాపాడాలంటే ఈ 4-5 ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి గ్యారంటీగా వ్యాక్సిన్ వేసుకోవాలి. అది రెండు ఆప్షన్ లేదు. అండ్ విషయం ఏంటంటే ఆ 5 వేసుకున్నారనుకోండి, ఫస్ట్ డోస్ సెకండ్ డోస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళకు వచ్చే ఛాన్స్ కంప్లీట్లీ చాలా తగ్గిపోద్ది. యాజ్ ఐ సెడ్ స్టడీసే కోట్ చేస్తున్నాను, 80% to 90% ప్రొటెక్షన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ వాటర్ వ్యాక్సిన్ అనేది. ఓకే, సో మీకు వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది, రెండు వచ్చినా మైల్డ్ గా వస్తుంది. ఇంకోటి అప్పవండి, ఏంటంటి మా ఊర్లో మొన్న 4 cases వచ్చాయండి, 100 వ్యాక్సిన్ వేసుకున్నారు, అందులో 4 పాజిటివ్ వచ్చిందండి, మరి వ్యాక్సిన్ పనిచేయట్లేదు కదా అంటారు. వ్యాక్సిన్ పనిచేస్తుందండి, నేను ఇందాక చెప్పింది ఎఫికసీ గురించి ఒకసారి ఆలోచించండి. ఎఫికసీ అంటే ఏంటి, కంప్లీట్ గా కరోనా వైరస్ రాకుండా కాపాడడం కాదు, వచ్చి కూడా మైల్డ్ గా వచ్చి తగ్గిపోవడము. ఓకే, ఉదాహరణ నాకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రీసెంట్ గా మా ఊర్లో ఒక 70% ఆయన వ్యాక్సిన్ వేసుకున్నారు. లక్కీగా నేను ఎప్పుడైతే జనవరిలో మనకు వ్యాక్సిన్ వచ్చిందో ఇండియాలో, ఓకే, ఎప్పుడైతే వాళ్ళు పెద్దవాళ్ళందరికీ వ్యాక్సిన్ వేసుకోవచ్చని వచ్చిందో అప్పుడు నేను చాలా స్ట్రాంగ్ గా ఊర్లో వాళ్ళకి చాలా మంది చెప్పాను నేను. సో మా మదర్ హూస్ ప్రాబ్లీ 59 to 60 years ఉంటుంది, ఆవిడ ఆవిడతో పాటు చాలా మంది, నెక్స్ట్ వాళ్ళతో పాటు చాలా మంది తీసుకుని వెళ్ళి వ్యాక్సిన్ వేయించుకున్నారు వాళ్ళు. సో ఈ 70% 70 ఆయన ఉన్న ఆయనకి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. ఆయన భయపడిపోయారు, అయ్యో ఇదేంటిది డాక్టర్ నాయుడు, నువ్వు అప్పుడు వ్యాక్సిన్ వేసుకోమన్నాను వేసుకున్నా నేను, అయినా ఇప్పుడు నాకు పాజిటివ్ వచ్చింది ఏంటి సంగతి అంటున్నారు. కంగారు పడద్దండి, మీరు పాజిటివ్ వచ్చింది ఎలా పాజిటివ్ తెలిసింది మీకు అంటే, నాకు జస్ట్ ఫీవర్ ఒక రోజు వచ్చిందండి, వస్తే మా ఊర్లో టెస్టింగ్ వచ్చారు చేయించుకున్నాను, ఆర్టీపీసీఆర్ అయినా, యా పాజిటివ్ వచ్చింది, యా అయితే పాజిటివ్ అండి అది. కానీ కంగారు పడద్దు, మీరు వ్యాక్సిన్ వేసుకున్నారు, మీకు ఆ 80% ప్రొటెక్షన్ ఏదైతే ఉందో కోవిషీల్డ్ వల్ల కానీ ఏ వ్యాక్సిన్ వల్ల కానీ, మీరు ఆ 80% ప్రొటెక్షన్ గ్యారంటీగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. వచ్చినా కూడా మీకు మైల్డ్ గా వచ్చి తగ్గిపోద్ది, ట్రస్ట్ మీ, మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా చూడండి, మీరు యూనో ఎక్కువ వాటర్ తాగండి, హైడ్రేట్ యువర్ సెల్ఫ్ వెరీ వెల్, కనుక జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను నేను. 3 days అయిపోయింది, తర్వాత ఆయన మళ్ళీ ఫోన్ చేశారు, ఏమైందండి ఎలా ఉందంటే, అంత బాగానే ఉందండి, ఫీవర్ ఒక రోజు వచ్చింది, తర్వాత ఏదో జస్ట్ జలుబులాగా వచ్చి తగ్గిపోయింది, కొంచెం వీక్నెస్ ఉంది, అదర్వైజ్ అసలు నాకు ఏమీ లేదండి అన్నారు. తర్వాత 7 days తర్వాత ఫోన్ చేశారు, ఇంకేమైంది అంటే, ఇంకేం లేదండి, కంప్లీట్లీ నార్మల్ అయిపోయింది నేను, అసలు ఆశ్చర్యంగా ఉంది, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, స్ట్రోక్ ఉంది నాకు, డయాబెటీస్ పేషెంట్ నేను, హై బ్లడ్ ప్రెషర్ పేషెంట్ నేను, చాలా మంది భయపెట్టేశారండి, అసలు ఈ వాట్సాప్ మెసేజ్లు చూస్తుంటే, ఓ మీరు వ్యాక్సిన్ వేసుకున్నారు ఎందుకు వేసుకున్నారండి, మీరు బ్లడ్ క్లాట్స్ ఉన్నాయి కదా మీకు హార్ట్ లోని, లేకపోతే స్ట్రోక్ ఉంది కదా అన్నాను, మీరు చెప్పడం వల్ల నేను ధైర్యంగా వేసుకున్నాను, నాతో పాటు మా ఇంట్లో మా ఆవిడకి వేయించుకున్నాను, మా చిన్న మా తమ్ముళ్ళకి వేయించుకున్నాను నేను, లక్కీగా మా ఇంట్లో నా వల్ల నాకు ఫీవర్ వచ్చిందని ఇప్పుడు మా ఆవిడకి తెలియక నా చుట్టే ఉంది కానీ నా వల్ల ఎవరికి స్ప్రెడ్ అవ్వలేదు, నెక్స్ట్ నేను కంప్లీట్లీ నార్మల్ అయిపోయానండి అన్నారు. ఎప్పుడైనా నేను వర్క్ వెళ్ళాలి లేకపోతే ఎప్పుడైనా నేను తిరగొచ్చు అంటే చెప్పాను, కంప్లీట్లీ సింప్టమ్స్ తగ్గిపోయిన తర్వాత ఫీవర్ అట్లీస్ట్ 1 day లేకుండా వితౌట్ పారాసెటమాల్ కానీ ఇప్పుడు వాడుకుంటా ఫీవర్ తగ్గిపోయిన తర్వాత మీరు 2 weeks ఐసోలేషన్ లో ఉండండి, తర్వాత మళ్ళీ రిపీట్ టెస్ట్లు కూడా చేసుకోవద్దండి. ఎందుకంటే వైరస్ రిపీట్ టెస్టింగ్ 2 weeks తర్వాత పాజిటివ్ వచ్చినా దట్ డజంట్ మీన్ యూర్ గోయింగ్ టు ట్రాన్స్మిట్ దట్ టు అదర్స్ అండి. ఎందుకంటే వైరస్
దాన్ని అది డివైడ్ అయ్యే కెపాసిటీ పోద్ది కొన్నాళ్ళకి తర్వాత మన బాడీలో. పిసిఆర్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన సిమ్టమ్స్ లేకుండా ఉండి ఆ 2 weeks టైం లైన్ తర్వాత పెద్ద వర్రీ అవసరం తీసుకోవద్దు, హ్యాపీగా ఉండి అన్నారు. ఫైన్. ఇలాంటివి టెన్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నా దగ్గర ఉన్నాయి. క్యాచ్ ఎనీథింగ్ అంటే ఏంది అని వ్యాక్సిన్ తీసుకున్నానండి. ఓకే గుడ్. సో నేను చెప్తుంది ఏంటంటే వ్యాక్సిన్ అనేది డిజీజ్ రాకుండా కంప్లీట్ గా ప్రివెంట్ చేయడానికి ఒకదానికే కాదండి. ఎఫికసీ అనేది సివియర్ గా రాకుండా ఉండడానికి అనమాట. ఓకే, మైల్డ్ గా వచ్చి తగ్గిపోయిన దానికి అది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో వాట్ ఐమ్ ట్రైన్ టు సే, వ్యాక్సిన్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్ అండి. చూడండి, కొంతమందికి కామన్ గా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అది యూజువల్ గా 1 to 2 days లో వస్తాయండి. వ్యాక్సిన్ నేను నైట్ వేసుకున్నాను అనుకోండి, ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వచ్చు. ఎలాగా బాడీ పెయిన్స్, కొంచెము సోర్ ఆర్మ్, గ్యారంటీగా చాలా మందికి ఆల్మోస్ట్ 60-80% పీపుల్ కి సోర్ గా ఉంటుంది, పెయిన్ గా ఉంటుంది అనమాట. వ్యాక్సిన్ ఏ చేతి మీద వేయించుకున్నారో అది బాడీ పెయిన్స్ వస్తాయి. తర్వాత ఫీవరిష్ గా ఉంటుంది, తర్వాత బాగా బాడీ పెయిన్స్, ఈ మజిల్ పెయిన్స్ వస్తాయి అనమాట. తర్వాత ఏం చేయబుద్ది, ఫ్లూ వచ్చినప్పుడు కానీ లేదంటే వైరస్ ఇన్ఫెక్షన్ మైల్డ్ గా వచ్చినప్పుడు కానీ మనకి చిరాగ్గా ఉండి అసలు లేకపోతే ఏట్లేదరా బాబు, నేను పడుకుంటాను బెడ్ లోనే పడుకుంటాను, ఐ జస్ట్ వాంట్ టు టేక్ రెస్ట్ అని అంటారు చాలా మంది. అలా వస్తాయండి, యూనో, అది డిపెండ్స్ ఆన్ వాట్ విచ్ వ్యాక్సిన్. బట్ ఏంటంటే చాలా మందికి వస్తాయి ఇది, ఎనీవేర్ ఫ్రమ్ 50-80% ఆఫ్ పీపుల్ డిపెండింగ్ ఆన్ ద వ్యాక్సిన్. అది చూడండి, అది చంపేస్తా మనకి చెప్పండి. దట్స్ అన్ ఎక్స్క్యూజ్, టేక్ ఎ డే ఆఫ్. ఓకే, మేబీ యూనో కొంతమంది ప్లాన్ చేయొచ్చండి. ఉదాహరణ నేనే ఉన్నాను అనుకోండి, నేను డాక్టర్ అనేం కాదు, నేను అన్నిటికీ ప్లాన్ చేస్తాను. నేను ఒకటి చెయ్యాలి అంటే ముందే ఇగో ఏ నుంచి బీకి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి, ఇగో పిల్లలకు వాటర్ పట్టుకోవాలి, మాకు ఇది పే చేయాలి, అది చేయాలి, ఓ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ లేకపోతే ఏంటి, లేకపోతే అక్కడ అయితే ఇదైతే ఏంటి, ప్లాన్ చేస్తాను నేను. అలానే నాకు తెలుసు మైల్డ్ బాడీ ఎక్స్ ఇవన్నీ వస్తాయని చెప్పేసి. సో నేను ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్నప్పుడు ఏం ప్లాన్ చేస్తాను నేను, ఐ వాంట్ డూ ఇట్ ఆన్ సాటర్డే అని చెప్పాను నేను ప్లాన్ చేస్తాను. ఎందుకంటే బాడీ పెయిన్స్ వస్తే సండే వస్తాయి, నాకు వర్క్ లేదు మండే వరకు, సో సండే ఇంట్లో కూర్చుంటాను నేను. అలాగే సాటర్డే మార్నింగ్ వెళ్ళి వ్యాక్సిన్ వేసుకున్నాను నేను, నాకు సండే మార్నింగ్ కల్లా బాడీ ఎక్స్, ఫీవర్స్ చిన్న చిన్నవి వచ్చాయి అనమాట. ఏం చేశాను, యునో వాట్, ఐఎమ్ సో లక్కీ, ఆల్రెడీ ప్లాన్ చేస్తాను నేను, నాకు ఇది డే ఆఫ్, ఐ డోంట్ కేర్ అని చెప్పేసి ఇంటి దగ్గరే ఉన్నాను నేను. అలా అని చెప్పేసి ఆ బాడీ ఎక్స్ వల్ల వైరస్ నాకు వచ్చినట్ట కాదు, అది ఇన్ఫెక్షన్, ఆ కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ కాదు. సో నేను పక్క వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయను, నేను వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత నా బాడీ పెయిన్స్ వచ్చి నాకు వైరస్ వైరస్ వచ్చింది అంటే కాదు కదా. సో హ్యాపీగా ఆ రోజు ఏం చేసిన, ఇంటి దగ్గర కూర్చొని మా పిల్లలతోనే యూనో ఏవో చిన్న చిన్న గేమ్స్ ఆడుకున్నాను నేను కూర్చొని. తర్వాత కాసేపు ఇంకా బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ ఉన్నాయంటే పారాసెటమాల్ వేసుకున్నాను. ఓకే, వేసుకోవచ్చు అండి పారాసెటమాల్, అవన్నీ చాలా మంది వేసుకోవద్దు అంటారు. చూడండి, అదేం కాదు, వ్యాక్సిన్ వచ్చిన తర్వాత, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత బాడీ ఎయిక్స్ ఏమైనా వస్తే పారాసెటమాల్ వేసుకోండి, మనకి డోలో 650 గట్ ఉంటాయి కదా, వేసుకోండి పర్వాలేదు, తగ్గిపోతుంది. సో ఫాలో అయితే నాకేంటి, కంప్లీట్లీ తగ్గిపోయింది, ఐఎమ్ ఫైన్. ఓకే, సెకండ్ డోస్ అలానే ప్లాన్ చేశారు, వీక్ లైక్ ఫ్రైడే ఈవినింగ్ వేసుకున్నాను, సాటర్డే మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. చూడండి, సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఒక చాలా వేగ్ వర్డ్ అండి, చాలా మంది వాడుతుంటారు. చూడండి, మనకి అంటే వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయటండి, మరి వేసుకోవాలా వద్దా. కొంతమంది నాకు ఇంజనీర్స్ ఫోన్ చేశారు, వాట్సాప్ మెసేజ్ పెట్టారు, అన్నా మరి అమ్మకి వ్యాక్సిన్ వేద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు, సైడ్ ఎఫెక్ట్స్ అని విన్నాను కదా అన్నారు. అప్పుడు నేను ఫోన్ ఎత్తి డైరెక్ట్ మాట్లాడాను, టెక్స్ట్ కాదులే అని చెప్పేసి. ఓకే రవి, ఏంటి సైడ్ ఎఫెక్ట్స్ అని అంటున్నావు కదా, చాలా వేగ్గా ఉంది, ఏంటి ఎగ్జాక్ట్లీ నీ కన్సర్న్ ఏంటి అంటే, అప్పుడు తెలియదండి అందరూ సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నారు కదా, ఏమో అమ్మ చనిపోద్దేమో వ్యాక్సిన్ వేసుకుంటే, లేకపోతే అమ్మో బ్లడ్ క్లాట్ అయిపోద్దేమో అని. సో సైడ్ ఎఫెక్ట్స్ అనే వర్డ్ని మీరు చాలా రెక్లెస్ గా యూనో కేర్లెస్ గా వాడేసుకుంటే అందరూ భయపడిపోతుంటారు. ఏంది బాడీ ఎక్స్ రావడం సైడ్ ఎఫెక్టా చెప్పండి పెద్ద, ఫీవర్ వచ్చి తగ్గిపోవడం సైడ్ ఎఫెక్టా పెద్ద, దాన్ని ప్రొటెక్షన్ ఏంటో ఆలోచించండి. బెనిఫిట్ టు రిస్క్ లైఫ్ లో ఎప్పుడు ప్రతి సెకండ్ ప్రతి డే మనం తీసుకునే ఉంటాం. మనము రోడ్ క్రాస్ చేస్తున్నాం అంటే బెనిఫిట్ ఏంటి, అవతల వైపు షాప్ ఉంది, షాపింగ్కి వెళ్ళాలి నువ్వు. రిస్క్ ఏంటి, అంత జాగ్రత్తగా ఉన్నా ఏదో కారు దగ్గరికి రావచ్చు, కానీ నువ్వు ఎంత కేర్ఫుల్ గా తీసుకుంటావు నువ్వు, అలాగే రోడ్ క్రాస్ చేయడం మానేస్తావా. రెండోది, మనం వర్క్ వెళ్తాము బైక్ మీద కానీ కారు మీద కానీ, మనము యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఏంటండి, 1 in 1 million లేకపోతే 0.1 in 1 million కదా. ఆ సైడ్ ఎఫెక్ట్ ఏదో చెప్పా చూడు, సీరియస్ సైడ్ ఎఫెక్ట్, అదే ఛాన్స్ అది కొట్టను. అలాంటప్పుడు రోజు మనం కారు తీయడం మానేస్తామా, లేకపోతే వర్క్ వెళ్ళ మానేస్తామా, బైక్ తీయడం మానేస్తామా, ఎందుకు మనం మానము. హే రిస్క్ ఇస్ సో, నేను ఇంట్లో 4 తలుపులుకొని కూర్చోవాలని కూర్చుంటే ఎలా అవుద్ది, ఎందుకంటే రిస్క్ చాలా తక్కువ ఉంది కనుక ఐ విల్ టేక్ దట్ రిస్క్, అలానే ఆలోచించండి. సో బాటమ్ లైన్ ఇస్ వ్యాక్సిన్స్ ఆర్ కంప్లీట్లీ సేఫ్. ఓకే, మీకేమైనా సైడ్ ఎఫెక్ట్ అనిపిస్తే మీ డాక్టర్తో చెప్పండి, వాళ్ళు ఆలోచిస్తారు ఇది ఏ మైల్డా లేకపోతే కాదా అని చెప్పేసి. నెక్స్ట్ ఏ వ్యాక్సిన్ అవైలబిలిటీ వచ్చినా కూడా వేసుకోండి, కోవాక్సిన్ అవ్వచ్చు, స్పుత్నిక్ వి అవ్వచ్చు,
కోవిషీల్డ్ అవ్వచ్చు, ఫైజర్ అవ్వచ్చు, మోడర్నా అవ్వచ్చు, ఇప్పుడు నాన్ ఇండియన్ పీపుల్ కి, ఓకే బయట అవుట్ సైడ్ ఇండియా ఉన్న వాళ్ళకి ఉన్నాయి కనుక ఎక్స్ట్రావి. ఎనీథింగ్ ఈజ్ అవైలబుల్, ఏది అవైలబుల్ ఉన్నా ఎనీథింగ్ ఈజ్ సేఫ్ అండి, తీసుకోండి. అంతే తప్ప ఇది కాదు ఇంకో వ్యాక్సిన్ రేపు వస్తుందంట దాన్ని వెయిట్ చేస్తానండి, కాదండి, వెయిట్ చేయకుండా ఏది వస్తే అది తీసుకోండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్ నాయుడు, ఐ థింక్ యు మేడ్ లాట్ ఆఫ్ గుడ్ పాయింట్స్, ఎస్పెషల్లీ ఈ వ్యాక్సిన్ గురించి. ఇన్నిసార్లు నువ్వు చెప్పడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం చూస్తున్నది ఏంటంటే జనాలందరూ కూడా భయపడి తీసుకోవట్లేదు. సో ఒకసారి ఒక మంచి విషయం 10 సార్లు చెప్పినా కూడా, అందుకనే డాక్టర్ నాయుడు ఇక్కడ మనకి చెప్తున్నారు ఇది మళ్ళీ 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 వేరే ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తున్నారు. సో యూ హ్యావ్ టు టేక్ ద వ్యాక్సిన్, దట్ ఈస్ ఎ క్లియర్ మెసేజ్. సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ రేర్, దట్ ఈస్ ఎ క్లియర్ మెసేజ్. అన్నిటికన్నా మీరు ఒకటే విషయం గుర్తుంచుకోవాలనుకుంటే అతను చెప్పిన ఎగ్జాంపుల్ గుర్తుంచుకోండి, ఏంటిది, రోడ్డు దాటుతుంటే ఎప్పుడన్నా గుద్దేయచ్చు బస్సు లేకపోతే కారు అలా అని చెప్పి రోడ్డు దాటం మానేస్తామా, ద ఛాన్సెస్ ఆర్ వెరీ లో ఫర్ ద యాక్సిడెంట్ కదా. ఆ ఎగ్జాంపుల్ నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ వ్యాక్సిన్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నాయుడు, సో ఆ క్వశ్చన్స్ నేను అడుగుతాను నిన్ను, సో యూ కెన్ క్లియర్ దోస్. దానికి ముందు ఒక 2 మినిట్స్ ఐ జస్ట్ వాంట్ టు షేర్ కపుల్ ఆఫ్ థింగ్స్, బికాస్ ఐ థింక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ న్యూ పార్టిసిపెంట్స్ టుడే ఫ్రమ్ యువర్ సైడ్, ఇట్ సీమ్స్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఒక విన్నపం ఏంటంటే, బయట మీరు ఈ టీవీలో కానీ వాట్సాప్ మెసేజ్ల్లో కానీ అక్కడ ఇక్కడ న్యూస్ మ్యాగజైన్స్లో కానీ చూసి కరోనా అనగానే ఫస్ట్ భయంతో వెంటనే బిక్క చచ్చిపోయి పారలైజ్ విత్ ఫియర్ బికాస్ ఆఫ్ కోవిడ్, అవసరం లేదు. ఓకే, అవసరం లేదు. ఎందుకంటే దాదాపుగా 98-99% పీపుల్ దే జస్ట్ గెట్ బెటర్ విత్ ట్రీట్మెంట్ ఆర్ వితౌట్ ట్రీట్మెంట్. అంటే ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే 80-85% పీపుల్కి మైల్డ్ డిసీజ్ లేదా ఆల్మోస్ట్ నో సిమ్టమ్స్ అట్ ఆల్, అలా ఉంటారు 80-85%. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఏం ట్రీట్మెంట్ చేయకపోయినా లేదా మినిమల్ ట్రీట్మెంట్ అంటే ఒక స్టెరాయిడ్స్ మాత్రమే చేసినా సరే ఇంప్రూవ్ అవుతారు. ఇంకొక 10% మోడరేట్ డిసీజ్ అంటాం, కొంచెం దగ్గు ఎక్కువ ఉండి, ఫీవర్స్ ఎక్కువ ఉండి, కొంచెం ఆయాసం ఉండడం, ఆక్సిజన్ లెవెల్స్ కొంచెంగా పడిపోవడం 95 కన్నా తక్కువ పడి ఉండడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు. సో వీళ్ళకి కూడా హాస్పిటల్స్కి పరుగు పరుగున వెళ్లాల్సిన అవసరం లేదు. ఆ ఫేజ్లో స్టిరాయిడ్స్, లో డోస్ స్టిరాయిడ్స్ అంటాం, డెక్సమెథాసోన్ 6 మిలిగ్రామ్స్ 10 డేస్, ఓకే అదొక ఎగ్జాంపుల్, ఒక 10 రోజులు వాడితే తగ్గిపోతుంది మోస్ట్ పీపుల్. అంటే 95% పీపుల్ సింపుల్ ట్రీట్మెంట్ దే ఆర్ ఫైన్, ఒక్క 5% కొంచెం సివియర్ డిసీజ్ రావచ్చు, ఓకే వచ్చి హాస్పిటలైజ్ అవ్వచ్చు. వీళ్ళలో కూడా చాలామంది మళ్ళీ ఇంప్రూవ్ అవుతారు, చాలామంది ఇంప్రూవ్ అవుతారు. ఓన్లీ ఒక 1-2% మాత్రం క్రిటికల్లీ ఇల్ అంటాం అనమాట, బాగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఐసీయూలో ఉండాల్సి వచ్చి వాళ్ళకి ఎస్ డెఫినెట్గా చాలా కష్టమైన విషయం వాళ్ళకి. బట్ వాస్ట్ మెజారిటీ ఆఫ్ పీపుల్ 98% పీపుల్ దే జస్ట్ ఇంప్రూవ్ విత్ సింపుల్ ట్రీట్మెంట్. అందుకనే భయపడదు, కానీ జాగ్రత్త తీసుకోండి. జాగ్రత్త తీసుకుంటే మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు ఇది ఈ డిసీజ్ని. ఓకే, ఇంకొక పాయింట్, ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, కోవిడ్ సిమ్టమ్స్ మొదలైనప్పుడు యూజువల్గా ఒక 1-4-5 డేస్ మీకు ఈ వైరస్ అనేది లోపల రెప్లికేట్ అవుతుందని, మల్టిప్లై అవుతుంది, పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో మీకు స్టిరాయిడ్స్ అవసరం లేదు. ఓకే, ఆ టైంలో మీరు స్టిరాయిడ్స్ తీసుకుంటే కొంచెం హామ్ ఉండే అవకాశం కూడా ఉంది. ఓకే, మంచిది కాదు. ఒక 5-6 రోజుల తర్వాత మనకి ఏమవుతుందంటే, ఈ వైరస్ పెరుగుతున్న కొద్దీ మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ వైరస్ 2 ఫైట్ చేసుకోవడం మొదలైనప్పుడు ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది బాడీలో. ఆ టైంలో మీకు స్టిరాయిడ్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. అది కూడా సింప్టమ్స్ బాగా ఉంటేనే, ఏదో కొంచెం స్మెల్ లేదు, ఏదో లైట్గా దగ్గు ఉంది,
కొంచెం ఫీవర్ ఉంది అంటే అప్పుడు కూడా డెఫినెట్గా స్టెరాయిడ్స్ వాడాల్సిన అవసరం లేదు. సరే మీ డాక్టర్ గారు ఇచ్చారు అక్కడ అనుకుంటే కనుక సరే వాడేసినా పర్వాలేదు లో డోస్లో. అది సెకండ్ వీక్లో. ఫస్ట్ వీక్లో మాత్రం సాధ్యమైనంత వరకు వాడకండి. ఓకే, ఫస్ట్ వీక్ అని చెప్పి కరెక్ట్గా 7 రోజులని కాదు, కొన్నిసార్లు అది 5 రోజులు అవ్వచ్చు, కొన్నిసార్లు 6 రోజులు అవ్వచ్చు. ఇలా మీరు చూసుకోవాలి సింప్టమ్స్. ఎప్పుడైతే మీకు ఆయాసం ఉందో అప్పుడు ఫస్ట్ వీక్ లేదు సెకండ్ వీక్ లేదు, యూ జస్ట్ హ్యాడ్ టు స్టార్ట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మీకు డాక్టర్ గారి హెల్ప్ తోటి, దగ్గర ఉన్న డాక్టర్ గారి హెల్ప్ తోటి తెలుసుకోవాలి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ల్యాబ్స్ గురించి, ఇది కూడా మనం డాక్టర్ నాయుడు గారిని అడుగుదాము. కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, మొదటి రోజు ఏదో కొంచెం స్మెల్ తేడా ఉంది, లేకపోతే కొంచెం జ్వరం ఉంది, వెళ్ళాడు కోవిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, రాగానే ఇంకా ఈ డి డైమర్ అని, సిఆర్పి అని, ఫెరటిన్ అని, ఇంకా ఇంటర్ల్యూకిన్ 6 అని, లేకపోతే చాలా ల్యాబ్స్ ఇవన్నీ కూడా చేసేసుకున్నారు జనాలు. అవసరం లేదు, అవసరం లేదు. ఓకే, మీకు ఫస్ట్ 1 వీక్లో ఇందాక మనం చెప్పినట్టు జస్ట్ వైరస్ అలా పెరుగుతూ ఉంటుంది, మల్టిప్లై అవుతూ ఉంటుంది. అది మీకు నిజంగా పెద్దగా హార్మ్ ఏమీ కాజ్ చేయట్లేదు. ఎనీ అదర్ వైరల్ ఫీవర్ లాగా కొంచెం దగ్గు, కొంచెం జ్వరం, కొంచెం కోల్డ్ ఇలాంటివి ఉండొచ్చు. ఓకే, సెకండ్ వీక్లో వైరస్ అవర్ ఇమ్యూనిటీ సిస్టమ్, మన ఇమ్యూన్ సిస్టమ్ మేల్కొంటుంది అన్నమాట సెకండ్ వీక్లో. అరే వైరస్ లోపలికి వచ్చి పెరిగిపోతుంది, ఏదో ఒకటి చెయ్యాలి అలా అనుకున్నప్పుడు, ఈ రెండు ఫైట్ చేసినప్పుడు కొంతమందిలో బాగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. చాలామందికి సింపుల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని సప్రెస్ చేసేసి ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ ఇట్స్ డన్ చాలామందికి. కొంతమందిలో మాత్రం మనం ఎలా అంటే ఒక మాబ్ ఉందనుకుందాం, ఒక గుంపు ఉందనుకుందాం, వచ్చి గోలు చేస్తుంటే పోలీసులు వస్తారు కదా, అది పోలీసులు మన ఇమ్యూన్ సిస్టమ్. ఈ గుంపు అనేది రౌడీ మోక్ అనుకోండి, లేకపోతే అది వైరస్. ఓకే, అది వచ్చినప్పుడు ఒకేసారి చాలామంది పోలీసులు వచ్చేసి టియర్ గ్యాస్ ఇవన్నీ రిలీజ్ చేసి ఇంకా ఏవో చేసి, ఇప్పుడు వైరస్లు దెబ్బతింటున్నాయి, అక్కడ పక్కనున్న జనాలు కూడా దెబ్బతింటున్నారు, అది జరుగుతుంది మనకు లంగ్స్లో. ఓకే, కానీ అది ఎప్పుడు అలా జరగదు, కొంతమందిలో జరుగుతుంది అలాగా. ఓకే, సో పాయింట్ ఏంటంటే అనవసరంగా భయపడద్దు. సింపుల్గా ఏం చేయాలో తెలుసుకోండి. ఫస్ట్ వీక్లో ఏం చేయాలి, సెకండ్ వీక్లో ఏం చేయాలి. సెకండ్ వీక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు కోవిడ్ వచ్చిన తర్వాత సెకండ్ వీక్లో మీకు సింప్టమ్స్ తగ్గట్లేదు అనుకుంటే, లేదా పెరుగుతున్నాయి అనుకుంటే, అరే మన దాకా కొంచెమే ఫీవర్ ఉంది బాగా పెరిగిందే ఇప్పుడు, కొంచెమే దగ్గు ఉంది బాగా దగ్గు వచ్చేసింది ఇప్పుడు, ఆయాసం కూడా మొదలైంది, ఇటువంటి సమయాల్లో వెంటనే స్టీరాయిడ్ స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఇంకా దాంతో చెప్పాను కదా ఇందాక ఈ సింప్టమ్స్ ఉన్న చాలామంది రికవర్ అయిపోతారు. ఈ సెకండ్ వీక్ ఎండ్కి వచ్చేసరికి మీకు సింప్టమ్స్ ఇంకా బాగా పెరుగుతుంటే, ఆయాసం కంట్రోల్ అవ్వట్లేదు, పెరుగుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి, అటువంటిది అనుకుంటే అఫ్కోర్స్ డెఫినెట్గా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఓకే, కానీ అది కూడా చాలా తక్కువ మందికి అక్కడ వెళ్తారు, హాస్పిటల్కి వెళ్ళే అవకాశం, హాస్పిటల్కి వెళ్ళే అవసరం వచ్చేదాకా తక్కువ మంది ఉంటారు. ఓకే, దీని గురించి మోర్ ఇన్ఫర్మేషన్ మనం ప్రతిరోజు నేను మాట్లాడుతున్నాను దీని గురించి, సో ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ మనం డిస్కస్ చేయొచ్చు.